ఇంకా ఏంటంటే ఇంకా కొంత జబ్బు పోవాలి ఇక్కడ ఈ కానీ చీరాల కాన్స్టిట్యూన్సీలో వచ్చే పరిస్థితి ఏంటంటే ఎవడో చెరువు మీద అలిగి ఎటు పోయారట ఆ పరిస్థితి వస్తుంది అది అంతదాకా రాకుండా మీరు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారం సహాయం మీరు తీసుకోవాలా మీ బాధ్యత ఏదైతే ఇచ్చామో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగం కూడా పూర్తిగా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు ఇటు స్పెషల్ ఆఫీసర్ కానివ్వండి తహసీల్దార్ గారు కానివ్వండి మన ఎంపీడీఓ గారిని చూసుంటారుగా మీరు అంతకుముందు వాలంటీర్ అనేది చూసారా ఎవరు మీరు వాలంటీర్లు ఒకసారి చేయొచ్చు మీరు ఎప్పుడు భావిస్తుంటారా మండల ఆఫీస్కి మండల ఆఫీస్ దాకా పని రాలేదా డబుల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఏదో రాజకీయాలకి ఎలక్షన్లకు లేకపోతే వాళ్ళ స్వలాభానికి ఏదో ఒక విధంగా ఉపయోగించుకొని ఈ మన పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చేయలేకపోతా ఉన్నారు ఈ సందర్భంగా ఏంటంటే ఈ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక శాసనసభ్యుడిగా నా వంతు నేను సహకారం ఇస్తాను అదేవిధంగా మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి అంతే కదప్ప మాకు పోలీసు వాళ్ళు రాని లేదు కొంతమంది వాలంటీర్లు కంప్లైంట్ చేశారని మా ఎంపీడీఓ చెబుతున్నాడు అది ఎంతవరకు వస్తామో నాకైతే తెలియదు మీరు బాధ్యత అనేది సక్రమంగా నిర్వహించలేకపోతే వన్ వై వన్ ఇష్టం లేనట్టు బయటకు వెళ్ళిపోతారు ఇక దాంట్లో నీకేమి జాబ్ సెక్యూరిటీ ఇట్లాంటివి ఉంటాయని అనుకోబాపండి వాళ్ళంటే పర్మనెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి సహకారంగానే మీరు అందించకపోతే వాళ్ళ వచ్చి ఇక్కడ ఇంటి ఊళ్ళోకి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా పూర్తిగా సహకారం ఇవ్వాలి అది మన బాధ్యత బాధ్యత తప్పిన కనుక ఏదన్నా ఇదిగానే చేసుకుంటే మనం ఇంకేదైనా పని చేసుకోవచ్చు శుభ్రంగా ఇక బెటర్ ఉద్యోగాలు కానీ ఏమైనా వస్తే వాడు అసలు తప్పించుకొని పోతాడు వాడు ఎక్కడో గిల్లినాడు గిచ్చినాడు వాడు ఎట్టుంటాడో మన దగ్గర ఉన్నాడు వాడు ఎక్కడో ఎరగ చూపులో ఉంటాడు దాంట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కదా ఏ చెట్టు చాటునో ఎక్కడ ఉంటేదో అట్టించాడు పరిగెత్తాడు చివరిగా అమాయకులు దొరుకుతారు కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా మన సక్ర